తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం గంటిపల్లిపాలెం గ్రామంలో వైసీపీ టీడీపీ పార్టీల మధ్య తలెత్తిన ఫ్లెక్సీ వివాదం కొత్తపేట పోలీస్ స్టేషన్ వరకు చేరుకుంది. ఇరు వర్గాల ఫిర్యాదులు పత్రాలను పరిశీలించిన ఎస్ఐ ఎల్ శ్రీను నాయక్ ఇరు వర్గాల పెద్దలతో మాట్లాడి ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు ఆయన తెలియజేశారు. అనవసరంగా ప్రజల శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాకు ఇలా జరిగింది, అన్యాయం జరిగింది, ఇలాగా నేను ఓటన్ చదువు చూసి ఇంట్లో కూర్చున్నాను. అంటే ఒక దళితుడి పక్ష పెట్టుకునే అధికారం లేదండి సమాజంలో. ఇది ఒక క్యాస్ట్ వైజ్గా చూస్తున్నారు అందరూనే. క్యాస్ట్ వైజ్గా మేము ఎన్నికలు చేయలేదండి, జనరల్లో పోటీ చేశాం మేము. అగ్రకులస్తుల మీద పోటీ చేయడమే తప్పుగా భావిస్తున్నారు. దీంతో నాకు కూడా లైఫ్ లెట్ ఉంది. ఆ రోజు గెలిచిన రోజు కౌంటింగ్ క్లోజ్ చేసుకుని బయటకు వచ్చే రోజు కొంతమంది కంప్లైంట్లో పేర్లు మెన్షన్ చేయడం జరిగింది. కొంతమంది నా ముందుకు వచ్చి బైక్ రేస్ చేసి నన్ను రెచ్చగొట్టే ద్వారంలో కవింపు చర్యలు చేశారు. అన్నీ కూడా స్వీకరించాము. అయినా అంతటితో అక్క ఈరోజు వరకు 3 రోజులు అవుతుంది, ఈరోజు వరకు కూడా వాళ్ళు మమ్మల్ని వేధిస్తూనే ఉన్నారు. ఇది ప్రజాసభలో కరెక్ట్ కదండి. నేను నాది 29 సంవత్సరాల వయసు అయింది. అది మమ్మల్ని రెచ్చగొట్టే ద్వారంలో ఆపోజిషన్ వర్గం వాళ్ళు నా ఓటమే కాదు అసలు పోటీ చేయడమే తప్పు అన్నట్టు భావిస్తున్నారు. భావించడమే కాకుండా నా మీద అభిమానంతో నా క్యాడర్, నా కుర్రోళ్ళు, నా ఫాలోవర్స్, నన్ను నమ్మిన వాళ్ళు ఫ్లెక్సీ పెట్టుకోవడం జరిగింది. ఆ ఫ్లెక్సీ కోసం నా పెట్టిన కుర్రోళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళని తిట్టడం, దుర్భాషలాడి వేధించడం ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. ప్రజాసభలు ఎవరైనా పోటీ చేయొచ్చు, గెలవచ్చు, ఓడిపోవచ్చు, ఇది మాత్రం కరెక్ట్ కాదు. నేనంటే ఇప్పుడు ఎస్సీ గారి సమక్షంలో మేము ఆయన సమక్షంలో భరోసా తీసుకున్నది ఏంటంటే నా యొక్క వర్గానికి, నా క్యాడర్కి ఏదైతే వివాదం వచ్చిందో ఆ ఫ్లెక్సీని మేము తొలగించడం జరుగుతుంది. కానీ ఇంకా ముందుగానే ఆ ప్లేస్లో ఏ విధమైన ఫ్లెక్సీ కూడా పెట్టకూడదు, పెట్టరని ఎస్సీ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. దాంతో మేము ఆ ఫ్లెక్స్ తొలగిస్తున్నాంలో ఒక ప్రదేశంలో టీడీపీ వైఎస్ఎల్సీపీ నెక్స్ట్ ఇష్యూలో గడవ వచ్చినాయి. కానీ ఇరువర్గాలతో మాట్లాడి అక్కడ ఎటువంటి ఫ్లెక్సీ పెట్టకూడదు అని చెప్పి తెలియజేయడం జరిగింది. దాంతో ఇప్పటికే ఉన్న ఫ్లెక్సీని తీయడానికి ఒక వర్గం ఒప్పుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఈ మండలంలో ప్రజలకి ఒక విజ్ఞప్తి, అనవసరంగా వేరే ఈ తక్కువ అనవసరం ప్రశ్న జరిగిపోయి చిన్న చిన్న విషయాల్ని పెద్ద సమస్యగా భావించి అనవసరమైన సమయం వేస్ట్ టైం వేస్ట్ చేసి శాంతి ప్రజలకు వివాదం కల్పించే ప్రయత్నం పనులు చేయకూడదు. కొంతమంది ఎవరో ఒకరు ప్రజల యొక్క అమాయకత్వాన్ని ఆచరణ చేసుకొని కొంతమంది రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో ప్రజలు గ్యాదరింగ్ చేయడం, అలాగే సమస్యలు శాంతిభద్రతల సమస్యలకు కారణం కావడం జరిగింది. అనవసరం చిన్న చిన్న విషయాల్లో మనం ఇంతవరకు తెలియని పరిస్థితి లేకుండా మీ యొక్క భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు చూడాల్సిన బాధ్యత ఉంది. అనవసరమైన చిన్న చిన్న విషయాల్లో కేసు బుక్ చేసుకుంటే ఇప్పుడు ఈ కాలంలో ప్రతి ఒక్క చిన్న ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగానికి కూడా క్లియరెన్స్ సర్టిఫికేట్ అని, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి. అనవసరమైన విషయాలు ఇన్వాల్వ్ అయ్యి కేసు బుక్ చేయించుకొని రేపు పిల్లల యొక్క భవిష్యత్తు పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ గమనించి అనవసరంగా రెచ్చగొట్టే వాళ్ళ మాయలో పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అనవసరంగా రెచ్చగొట్టే వ్యక్తులు కూడా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాని విషయాన్ని గుర్తుపెట్టుకొని అలాంటి పనులు చేయకుండా ప్రజలకు, పోలీసుకి, శాంతి విఘాతం కలగకుండా సహకరించాలని చెప్పి అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.